రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ రేసింగ్ లో సినీ క్రికెట్ తారలు సందడి చేస్తున్నారు. ఇక ఈ రేసింగ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో అటు ఈ రేసింగ్ అభిమానులు అయితే తరలి వస్తున్నారు. హైదరాబాద్ ఈ రేసింగ్ వీక్షించేందుకు అటు సచిన్ టెండూల్కర్ తో పాటు దీపక్ హుడా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసింగ్ ప్రారంభం అవుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. రేసింగ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఈ రేసింగ్ లో 11 కంపెనీల కార్లు, 22 మంది రేసర్లు పాల్గొనున్నట్లుగా అయితే మనకి సమాచారం ఉంది. ఇక రేసింగ్ చూసేందుకు అటు ఈ రేసింగ్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ రేసింగ్ లో సినీ క్రికెట్ తారల సందడి నెలకొంది. అటు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన రేసింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక దీన్ని వీక్షించేందుకు భారీగా అటు సినీ క్రికెట్ అభిమానులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్. ఎస్ నవ్య, హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరాన జరుగుతున్నటువంటి ఫార్ములా రేస్ ఈ రోజు ఉదయం నుంచి కూడా ట్రయల్ రన్స్ తో మొదలైంది. అయితే ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ట్రయల్స్ రన్స్, ప్రాక్టీస్, ప్రీ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రేస్ ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా కూడా రేస్ అభిమానులంతా కూడా ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా చూస్తున్నట్టయితే సినీ తారల సందడి, అదే విధంగా క్రికెట్ తారల సందడి కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ లో ఈ అంతర్జాతీయ రేస్ కు హుసేన్ సాగర్ వేదిక అయిన నేపథ్యంలో ఇక్కడికి మాత్రం ఆ రేస్ చూసేందుకు కూడా పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే హుసేన్ సాగర్ లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రీ ప్రాక్టీస్ రేసు, అదే విధంగా పూర్తి షెడ్యూల్ చేసిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలో క్వాలిఫయింగ్ రేసు ముగిసిన అనంతరం ఈ మధ్యాహ్నము 1:40 నుండి 2 గంటల వరకు కూడా మరో ట్రాక్ రేస్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇది సాయంత్రము 4 గంటలకు కూడా మరో రేసు ప్రారంభం కానుంది. మొత్తం మీద ఈ రేసుకు భారీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు నిర్వాహకులు. ఒకేసారి దాదాపుగా 21,000 మంది సందర్శించేందుకు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే రేసుకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా రావడం మొదటి మ్యాచ్ ను తిలకించడం జరిగింది. ఇదైతే ఇప్పటికే ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మనకు క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా మొదటి రేస్ కి ఆయన పాల్గొనడం జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ రేస్ కి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే సినీ తారలకు సంబంధించి కూడా సందడి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయాన్నే నారా బ్రాహ్మణి, అదే విధంగా మహేష్ బాబు, సత్యమణి, నమ్రత, ఎన్టీఆర్ భార్య ప్రతి కూడా రావడం జరిగింది. మొత్తం మీద వీళ్ళకు విఐపి గ్యాలరీకి సంబంధించినటువంటి ఒక గ్యాలరీలో వీళ్ళకి సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీళ్ళతో పాటు కూడా కొంతమంది పొలిటీషియన్స్ కూడా రావడం జరిగింది. మొత్తం మీద ఈ R1 రేసు ప్రారంభమైన ఉదయం నుంచి ప్రారంభమైన కూడా పెద్ద ఎత్తున అభిమానుల సందడి మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. నాకు థ్యాంక్ యూ వెంకట్.